భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా టెస్టు ఫార్మాట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వికెట్ల వెనక వేగంగా కదులుతూ బంతి కోసం అతను చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో సాహా పలుమార్లు డ్రైవ్ చేస్తూ క్యాచ్లు అందుకున్న సంగతి ఎవరూ మర్చిపోలేరు. అయితే సాహా ఆటలో ఎంత చురుకుదనం ప్రదర్శిస్తాడో మైదానం బయట కూడా అంతే చలాకీగా ఉంటాడు. తాజాగా ఈఎస్పీఎన్ నిర్వహించిన ఇంటర్వ్యూలో వృద్ధిమాన్ సాహా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో సంగీతం మీద అవగాహన లేకుండా ఎవరైనా ఉన్నారా అని సాహాను అడగ్గా అతను తడుముకోకుండా మహమ్మద్ షమి పేరు వెల్లడించాడు. ప్రస్తుతం టీమిండియా జట్టులో అందరికీ సంగీతం మీద అంతో ఇంతో ఇష్టం ఉంది, కానీ షమికి మాత్రం సంగీతం మీద ఏమాత్రం అవగాహన లేదని, అంతేగాక అతను ఒక చెత్త డాన్సర్ అని ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అయితే మైదానంలో మాత్రం షమి తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెడుతూ వికెట్లను కొల్లగొడుతున్నాడని తెలిపాడు. బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో ఉమేష్ యాదవ్ వేసిన ఓవర్ లో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం క్యాచ్ ను అందుకోవటం ద్వారా సాహా టెస్ట్ లో భారత్ తరఫున 100 డిస్మిసల్ చేసిన 5వ ఆటగాడుగా రికార్డుకెక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో సాహా ప్రదర్శనకు ముగ్ధుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఉపఖండపు పరిస్థితుల్లో సాహా ఒక ఉత్తమ వికెట్ కీపర్ అంటూ అప్పట్లో ప్రశంసలతో ముంచెత్తాడు.